Hello and welcome back to my channel. Today's recipe is we will make bobbatlu godham pindito meddaga soft ga vache laga ela chesukovalo chuddam. Ippudu oka bowl teeskoni andaloki oka cup senagapappu teeskovali. Deenini shubhranga wash chesukoni water posukoni oka 1 hour paatu nanabettukovali. పప్పు అనేది నానేలోపు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా నెయ్యిని వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు చపాతి పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన శనగపప్పుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే 3-4 లవంగాలను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లం అంతా కరగనివ్వాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని చల్లారనివ్వాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే పూర్ణమంతా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక చపాతి పెన్నాన్ని వేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. మనం పూర్ణం ఎంత అయితే తీసుకున్నామో అంతే చపాతి పిండిని తీసుకొని ఇలా పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బొబ్బట్లను కాల్చుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ బొబ్బట్లు రెడీ.